ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. రీల్లో లాగే రియాలిటీలో ఈ పాటకు తగ్గట్టుగా అమ్మాయి టాలీవుడ్ కి దొరికేసింది. ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఈ అమ్మడును చూస్తే అబ్బాయిలు ఫిదా అవ్వడం ఖాయం. అందం చందం ఉన్న ఈ ముద్దుగుమ్మను ఆ రాఘవేంద్రుడు ఎక్కడ పట్టాడో కానీ సూపర్ అంటున్నారు ఫ్యాన్స్. ఆమెతో సినిమాలో చేయించిన రొమాన్స్, ఆమె నాభిపై విసిరిన పండ్లు పూలు చూసి అభిమానులకు పిచ్చెక్కిపోతుందట. మరి ఇంత అందాన్ని దాచుకున్న కొత్త హీరోయిన్ శ్రీలీల ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు టాలీవుడ్ కు ముంబై, ఢిల్లీ, ఉత్తరాది నుంచి హీరోయిన్లు సరఫరా అయ్యేవారట. వారికి తెలుగు రాక నేర్పించలేక మన దర్శకులు తెగ ఆపసోపాలు పడేవారు. కానీ ఇప్పుడు మన తెలుగుకు దగ్గరగా ఉండే దక్షిణాది నుంచి హీరోయిన్లు వచ్చి పడుతున్నారు. ముఖ్యంగా కేరళ, కన్నడ, తమిళ నుంచి తెలుగులోకి హీరోయిన్లు వస్తూ సత్తా చాటుకుంటున్నారు. చూడచక్కని తెలుగులో మాట్లాడి అందరినీ అలరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, పూజ హెగ్డే వంటి కన్నడ కుట్టీలు తెలుగులో టాప్ హీరోయిన్స్గా ఉన్నారు. ఇప్పుడు అదే కర్ణాటకకు చెందిన కొత్త అందం టాలీవుడ్ను షేక్ చేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల, టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందడిలో హీరోయిన్గా శ్రీలీల నటించింది. అందాల రాశిని ఏరికోరి సెలెక్ట్ చేసి రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేశాడు. పెళ్లి సందడిలో శ్రీలీల నటన చూశాక తెలుగు సినిమాకు మరో టాప్ హీరోయిన్ దొరికిందనిపించేలా ఉంది. శ్రీలీల ప్రవాస భారతీయురాలు. అమెరికాలోని మిచిగాన్లో గల డెట్రాయిట్లో 2001 జూలై 14 జన్మించింది. ఈమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈమె స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. తల్లిదండ్రులు అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. శ్రీలీల సాంప్రదాయ కన్నడ కుటుంబంలో జన్మించింది. ఈమెకు శ్రీకర్, శ్రీదీప్ అనే ఇద్దరు సోదరులున్నారు. ఈమె తల్లి డాక్టర్ స్వర్ణలత, తండ్రి పేరు సుధాకర్ రావు సురపనేని. ఈయన వ్యాపారవేత్త. శ్రీలీల తల్లి డాక్టర్ అయినందున ఈమె కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని తపన పడింది. చదువులో ఎప్పుడు ముందుండేది. తెలుగు కూడా శ్రీలీలకు వచ్చింది. ఈమె మంచి డాన్సర్ కూడా. 8 నుంచే క్లాసికల్ డాన్సులు నేర్చుకుంది. ఈమెకు నటన ఇష్టం కావడంతో సినిమాల్లో నటిస్తూనే మెడిసిన్ చదివింది. కాలేజీలో ఉండగా అన్నింట్లో ఉత్సాహంగా ఉన్న శ్రీలీలను స్నేహితులు మోడలింగ్ చేయమని ప్రోత్సహించడంతో ఆమె సినిమాల్లోకి వచ్చేసింది. 2019 సెప్టెంబర్లో రిలీజ్ అయిన కిస్ సినిమాతో కన్నడలో శ్రీలీల మెరిసింది. శ్రీలీలకు కన్నడలో రాధికా పండిట్, హీరో యష్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. శ్రీలీలకు చాక్లెట్స్, మసాలా దోశ, బిర్యానీలంటే చాలా ఇష్టమట. ఆమె కాలేజీలో ఉండగా వీటినే తెగ తినేదట. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా హైదరాబాద్ బిర్యానీని ఇష్టంగా తింటుంది. ఇక ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం ఎక్సర్సైజులు చేయకుండా 1 గంట పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందట. అందుకే ఎప్పుడు ఫిట్గా హ్యాపీగా ఉంటుందంట. స్పోర్ట్స్ అంటే ఇష్టపడే శ్రీలీల చదువుకుంటున్న వేళ కర్ణాటక స్టేట్ స్విమ్మర్గా కూడా రాణించింది. శ్రీలీలకు పింక్ కలర్ లిప్స్టిక్ కావాలని తరచూ అడిగేదట. ఇద్దరు అన్నయ్యల తర్వాత పుట్టడంతో శ్రీలీలకు ఫస్ట్ లవ్, క్రష్ లాంటివి లేకుండా పోయాయని, ఇద్దరు బాడీ గార్డ్లుగా ఉండేవారని, అందుకే ప్రేమికులు ఎవరైనా ప్రపోజ్ చేయడానికి భయపడేవారని శ్రీలీల చెప్పుకొచ్చింది. శ్రీలీల సినీ పరిశ్రమకు కొత్తేం కాదు. గతంలో కన్నడలో కిస్, భరాఠీ వంటి కన్నడ చిత్రాల్లో నటించి అందం అభినయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కిస్ సినిమాలో ఈమె అందానికి నైపుణ్యానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తం ఈమె వైపు తిరిగింది. సాంప్రదాయం గ్లామర్ ఏ లుక్లో చూసినా తన అందంతో కుర్రకారును కవ్వించింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే ఆమె డాక్టర్ కావాలనే తలంపుతో మెడికల్ డిగ్రీ కూడా చదివింది. ఇక తెలుగులో అవకాశాలు వచ్చినా వెయిట్ చేసిన శ్రీలీల రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడు పెద్ద బ్యానర్ నుంచి సినీ అవకాశం రావడంతో ఒప్పేసుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం ఇదే పర్ఫెక్ట్ లాంచ్ అని శ్రీలీల భావించింది. ఇక పెళ్లి సందడి మూవీలో శ్రీలీలను చూసిన జనాలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మాయి కోసమైనా సినిమా చూడాలని యూత్ క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. కన్నడలో బై టు లవ్, జుబారియా అనే సినిమాల్లో కూడా నటిస్తుంది. ఈమె సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాలని, తెలుగులో మరో శ్రీదేవి అంత ఎత్తుకు ఎదగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.